హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్పై కక్షతో షర్మిల చేస్తున్న రాజకీయం రివర్స్ కొట్టనుందా? ఏపీలో పిసిసి చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ఆర్ షర్మిల తనదైన శైలిలో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న విమర్శలు, ఎంచుకున్న మార్గాలు, అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాలేనా లేక షర్మిల తన సొంత అజెండా అమలు చేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం సేజలో జరిగిన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించిన చంద్రబాబు, తాము అధికారంలోకి వచ్చి 2 నెలలే అయింది, ఇదంతా గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అని వైసీపీ మీద పడ్డారు. మంత్రులు ఇదే పాట పాడుతున్నారు. దీనిపై వైసీపీ గట్టిగా విరుచుకుపడింది. ఈ సందర్భంగా హుందాగా స్పందించిన జగన్, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించిన తీరును చూడమని ప్రజలకు సూచించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం రియాక్ట్ అయిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని వెల్లడించారు. నాడు 24 గంటల్లో అన్ని కార్యక్రమాలు చక్కబెట్టినట్లు వివరించారు. ఈ సమయంలో షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీని ఇరుకన పెడుతూ కూటమికి బలం చేకూర్చే పాత పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా గత డిసెంబర్లోనే సేజలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం బాగా లేవంటూ ఒక నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అయినా పట్టించుకోలేదని విమర్శించారు. అంటే ఈ సెజలో మరణాల పాపం వైసీపీదే అని ఆమె ఖచ్చితంగా తేల్చే ప్రయత్నం చేశారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్కి ఏపీ చీఫ్గా షర్మిల రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలేంటో స్పష్టంగా అర్థమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇది పార్టీ స్టాండ్ అవునో కాదో తెలియదు, కానీ ఖచ్చితంగా షర్మిల సొంత ఎజెండానే అని అంటున్నారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ ఓటమి చెంది సుమారుగా 3 నెలలు కావస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ అధికార పక్షం మీదే విమర్శలు చేస్తాయి. విపక్షంలో ఉన్న పార్టీని అసలు పట్టించుకోవు, ఎందుకంటే ప్రజలు కూడా అధికార పక్షం చేసే తప్పులపై విపక్షాలు తమ గొంతుకను వినిపిస్తాయని. ఆ ప్రజలు ఇప్పటికే వైసీపీ చేసిన పలు తప్పుల కారణంగా 2024 ఎన్నికలలో తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకేం చేస్తోంది? ఎన్ని హామీలు నెరవేర్చి అన్ని హామీలకు ఎర్రర్స్ ఇస్తుందా మొదలైన చర్చ సాగుతోంది. ఇది వాస్తవం. అందుకే సూపర్ 6తో అధికార పక్షంపై ఇప్పటికే ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ షర్మిల మాత్రం వైసీపీనే ఫుల్గా టార్గెట్ చేస్తున్నారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టినా, ట్వీట్ చేసినా, సభలో మైక్ అందుకున్నా ఎక్కువ సమయం వైసీపీని విమర్శించడానికి చూస్తున్నారని అంటున్నారు. దీనివల్ల ఆమె ఏం సాధిస్తారు? ఈ తరహా రాజకీయాన్ని జనం ఎలా తీసుకుంటారు అన్నదే ఇక్కడ అత్యంత కీలక పాయింట్గా ఉంది. వైసీపీని ఎంత తగ్గించి ఇబ్బంది పెడితే ఆ వైపు ఉన్న ప్రజానీకం అంతా కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతారనేది షర్మిల వ్యూహమై ఉండొచ్చు. అయితే ఇంతకు మించిన అమాయకత్వం, రాజకీయ అజ్ఞానం మరొకటి ఉండదనేది చాలామంది చెబుతున్న మాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీలో వైసీపీ ఓటమి పాలైంది. గడిచిన 3 నెలల్లో వైసీపీ నుంచి కొంతమంది నేతలు టీడీపీకి, జనసేనకు జనాలు వెళుతున్నారు తప్ప కాంగ్రెస్ వైపు ఒక్కరు కూడా తొంగి చూడడం లేదు. అలా టీడీపీ జనసేనలకు వెళ్లే నేతల సంఖ్య కూడా అతి స్వల్పంగా ఉంది. కూటమి ఈ స్థాయిలో భారీ విజయం సాధించిన తరువాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జంపింగ్లు ఉంటాయని చాలామంది భావించుండొచ్చు. కానీ అసలు అలాంటి ఆలోచన వైసీపీ నేతలు చేస్తున్నట్లు లేరని అంటున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చోటా మోటా నేతల జంపింగ్లపై చంద్రబాబు ఎంతో ఆశ పెట్టుకున్నారని, చివరి వరకు ప్రయత్నించారని, అయితే వైసీపీ నేతలు స్ట్రాంగ్గా నిలబడడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయిందని చెబుతున్నారు. అంటే ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ జగన్పై ఆ పార్టీ నేతలు, కేడర్లో విశ్వాసం తగ్గలేదన్నమాట. పైగా చంద్రబాబు గెలుపు ఈవీఎం మిషన్స్ పుణ్యమే అంటూ కొంతమంది వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్న వేళ కూటమి వైపు గోడ దూకడానికి వైసీపీ నేతలు చాలామంది ముందుకు కదలడం లేదని చెబుతున్నారు. అయితే ఈ విషయం గ్రహించలేదో ఏమో కానీ విపక్షంలో ఉన్న వైసీపీనే టార్గెట్ చేస్తూ తనదైన రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి ఈ రోజుకే కాదు, 2029 నాటికి కూడా ఏపీలో కూటమికి బలమైన ప్రత్యర్థి, అసలైన ప్రత్యర్థి వైసీపీయే. వైసీపీ అధినేత జగన్ తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నాయకుడిగా ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఆయన నాయకత్వ లక్షణాలు చూసే పార్టీ కేడర్ నిలిచి ఉంది. పైగా వైఎస్ఆర్ వారసత్వం విషయంలోనూ జగన్కే ఎక్కువ మార్కులు పడతాయి. హస్తం గుర్తు అభిమానులు భావిస్తున్నట్లు 2029 నాటికి ఏపీలో కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకున్నా కూడా వైసీపీతో సమానంగా అయితే రాదు. మరి వీటిని పరిగణలోనికి తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్కి పూర్వ వైభవం రావాలి అంటే వైసీపీని కూడా కలుపుకుని పోయే విధంగా రాజకీయం ఉండాలని అంటున్నారు. 2029 నాటికి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలం పెంచుకున్నా ఏపీలో పొత్తులే పెట్టుకోవాలి. ఆ పొత్తులు వైసీపీతో సాగాలి అన్నా ఇప్పటి నుంచే తగిన అనుకూల వాతావరణం ఏర్పాటు కావాలి. పైగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల సంగతి కాసేపు పక్కన పెడితే ఇండియా కూటమిలో కీలక నేతలు జగన్తో స్నేహం కోరుకుంటున్నారని అంటున్నారు. మరి ఈ విషయం మరిచో తెలియకో చెప్పేవారు ఎవరూ లేకో, చెప్పినా వినిపించుకోకో తెలియదు. కానీ వైసీపీని ఇదే పనిగా విమర్శిస్తూ షర్మిల రాజకీయం చేస్తే
కాంగ్రెస్ పార్టీ పెద్దలే భారీ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోన అవసరం లేదని అంటున్నారు. మరి షర్మిల అక్కడి వరకు తెచ్చుకుంటారా, లేక వైసీపీ విపక్షంలో ఉందని గుర్తెరిగి ప్రజల తరఫున కూటమిపై పోరాడతారా అనేది వేచి చూడాలి.